తను సొంతంగా ఫీల్ అయిన ఒక ఎక్సైట్మెంటే ఒక కథ రూపంగా ఒక సినిమా రూపంగా చెప్పాలనుకుంటాడు. ఫాస్ట్గా అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏ కథ అయినా అంటే ఐడియా వచ్చినప్పటి నుంచి దాని మీద ఎంత ఇది జరుగుతుంది, ఎన్ని టీములు పనిచేస్తాయి అనేది నేను అంటే నేను అనౌన్స్ చేసి ఒక్కొక్కటి వస్తూ ఉంటాం. కారణం కూడా ప్యారలల్గా పనిచేస్తూ ఉంటాయి వేరే వేరే టీమ్స్. ఏదైనా కూడా సినిమా చాలామంది ఎంత ఫాస్ట్గా ఎట్లా తీస్తాం అంటే నేను వేరే వాళ్ళు స్లోగా తీస్తారు కానీ నేను ఫాస్ట్గా తినని చెప్తాను. మళ్ళీ ఇంకో సర్కార్ తీయాలి. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే కథ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలని. దేనికండి? కమ్మరాజ్యంలో, కడప రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్. ఇప్పుడు అది ఇప్పుడు మనకి పొలిటికల్ సిచ్యువేషన్ ఎప్పుడు ఫ్లూయిడ్గా ఉంటాయి కదండి, రోజు జరుగుతూ ఉంటుంది ఏదో ఒకటి. సో దాంతో కంటిన్యూస్ సిరీస్ కూడా తీయచ్చు యాక్చువల్గా. మట్టి ముద్ద ఏంటిది? ఇది నేను ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నాను. ఏంటని దానికి దానికి మీనింగ్ కూడా అర్థం కాదు నాకు. ఓహోహో, ఇప్పుడు బాగుంది టైటిల్, థ్యాంక్స్. నేను మీడియాకి అంకితం ఇస్తాను ఈ టైటిల్ పెట్టి. అంటే పొలిటికల్ క్రైమ్స్ ఇంకా బెటర్గా ఉన్నాయండి మామూలు క్రిమినల్స్ కన్నా అనే ఉద్దేశంతో. యా, మోర్ ఇంట్రెస్టింగ్. ఈ పోస్టర్ ఏమన్నారు? యోగా అవసరం ఉందని మీరు పెట్టాం అవసరం అని అడిగితే నాకు అర్థం కాదు. అంటే అంటే మీకు బాగాలేదు ఆ పోస్టర్? అది మీరు అడిగారంటే అది నాకు వర్క్ వర్కౌట్ అయిపోయినట్టు కదా. మీ నోటీస్లో వచ్చింది ఎన్ని పోస్టర్లు నోటీస్లో వస్తాయి? అది అంటే అది చాలా కాంప్లెక్స్ ఏదైనా, ఎందుకంటే మనకి మార్షల్ ఆర్టిస్ట్ లేదు అసలు ఇండియాలో ఎక్కువ. అండ్ అదొక చైనీస్ కో ప్రొడక్షన్తో కలిసి చేయడం జరిగింది. ఆయన్ని చేయడానికి కొంచెం టైం పట్టింది. ఈరోజు మధ్యాహ్నం బ్రూస్లీ నాకు చాలా అంటే మేజర్గా చాలాసార్లు మాట్లాడాను కూడా అది మీడియాలో. అది ఇప్పుడు ఏం మాట్లాడాలి ఆయన గురించి? ఆయన చాలా మంచి కవి, మహానుభావుడు. ఆయన లాంటి ఏమంటారు దాన్ని ఇంటలెక్చువల్స్ చాలా అర్థంగా పడతారు. ఇంకా అలా అని ఇబ్బంది ఇలా అంటే పోతుందని. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. అది నెక్స్ట్ వీక్ రిలీజ్ అండి, 6th. ఒక క్రియేటర్గా నైనా ఒక సివిలియన్ ఒక పౌరుడిగా మీరు వీళ్ళ పరిపాలనను ఏమన్నా బేరీజ్ వేశారా? ఎవరికి బాగుంది? ఒక ఒక 5 ఇయర్స్ అయినది ఇప్పుడు కొత్తగా అయిన. సి ఆనెస్ట్గా నేను అసలు పొలిటికల్గా ఏమవుతుందో నేను ఎప్పుడు అంటే నాకు నాకు అవగాహన లేదు. నేను అంత ఇంట్రెస్ట్ కూడా చూపెట్టను, నాకు అర్థం కూడా అవ్వదు అసలు యాక్చువల్గా. అంటే అంటే అది కూడా ఒక పార్టీ సినిమాలు యాక్చువల్గా. ఇప్పుడు జనాలు అసెంబ్లీ సెషన్స్ చూసినప్పుడు కానీ లేకపోతే పొలిటీషియన్స్ని మాటలు విన్నప్పుడు 99% ఏం అర్థం అవ్వదని నా నమ్మకం అది, యూనో. సో ఐ థింక్ అది కేవలం ఒక ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్తో చూస్తారు కానీ ఇప్పుడు అసెంబ్లీలో కూడా నాకు మ్యాక్సిమం గుర్తుందంటే ఇప్పుడు జగన్ కూర్చో అని తిట్టడం లేకపోతే కళ్ళు పెదవి చేసి మాట్లాడితే భయపడరు ఇక్కడ. అలాంటి ఫైనల్గా మనకు అలాంటి డైలాగులు గుర్తుంటాయి కానీ అసలు అసెంబ్లీలో ఏం డిస్కస్ చేశారు అనేది ఐ డౌట్ ఎనీబడీ విల్ అండర్స్టాండ్. ఆయన నిజంగా నిద్రపోయారు కదా నేను. అంటే ఇప్పుడు ఒక
అంటే ఒక మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో నిజంగా జరిగి పబ్లిక్ డొమైన్లో ఉన్న దాని గురించి ఎవరికైనా ఒక రైట్ ఉంది కామెంట్ చేయడానికి, అది యాక్చువల్ రిక్